నమస్కారం నా పేరు సునీల్ వెల్కమ్ టు సునీల్ టెక్నాలజీ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో హోండా కంపెనీ రీసెంట్గా మన ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన హోండా హెచ్ మార్ట్ యొక్క కంప్లీట్ అరౌండ్ రివ్యూ అనేది నేను మీకు ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తాను దీని యొక్క ఇంజిన్ కెపాసిటీ ఎలా ఉంటుంది పవర్ అండ్ టార్క్ అనేది ఏ విధంగా ఉంది అలాగే పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది టాప్ స్పీడ్ ఎంత మైలేజ్ ఎంత ఏ కలర్స్లో అవైలబుల్గా ఉంది ఎగ్జాస్ట్ ఎలా ఉంటుంది ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది ఎవ్రీథింగ్ కూడా మనం ఈ హోండా హిస్మార్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం ఎవరైతే ఈ హోండా హెస్మార్ట్ పర్చేస్ చేయాలని చూస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం మనం హోండా నుంచి అయితే ఒక స్కూటీ అనేది వాకరౌం అయితే చేయబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా అయితే లైక్ చేసేయండి అండ్ ఇలాంటి బైక్స్ అండ్ స్కూటీ రిలేటెడ్ వీడియోస్ ఇంకా మీరు మన ఛానల్స్ కోరుకుంటే కింద ఒక రెడ్డి కలర్ అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకుని పక్క నోటిఫికేషన్ బెల్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం ఈ స్కూటీని మనకి రివ్యూ చేయడానికి ప్రొవైడ్ చేసిన బండారు హోండా అమలాపురం షోరూమ్ వాళ్ళకి అయితే థ్యాంక్స్ అయితే చెప్పుకుందాం అండ్ ఈ స్కూటీ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అనేవి మీరు తెలుసుకోవాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి అయితే కాల్ చేసి మీరు ప్రైస్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు సో ఫైనలీ హెరిటేజ్ మనకి హోండా యాక్టివా హెచ్ స్మార్ట్ యొక్క స్కూటీ అనేది ప్రజెంట్ మన దగ్గర అయితే ఉంది సో దీంట్లో మనకి ఒక నాలుగు వేరియంట్స్ అనేవి ఉన్నాయి స్టాండర్డ్ వేరియంట్ అలాగే ప్రీమియం వేరియంట్ అలాగే డిఎల్ఎక్స్ వేరియంట్ అలాగే హెచ్ స్మార్ట్ వేరియంట్ అని సో నాలుగు వేరియంట్స్ అయితే ఉన్నాయి సో హెచ్ మార్ట్ అయితే మనం ఈ రోజు వాక్ అరౌండ్ అయితే చేయబోతున్నాము సో ఇది మనకి ఏ కలర్స్లో అవైలబుల్గా ఉందో కూడా నేను మీకు ఫర్దర్గా అయితే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ స్కూటీ యొక్క ఇంజిన్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో వన్ జీరో నైన్ పాయింట్ ఫైవ్ వన్ సిసి ఫ్యాన్ కూల్డ్ ఫోర్ స్ట్రోక్ ఎస్ఐ ఇంజిన్ అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీని యొక్క మ్యాక్సిమం పవర్ ఒకసారి సెవెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ పిఎస్ సెట్ ఎయిట్ థౌసండ్ ఆర్పిఎం అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది అలాగే టార్క్ ఒకసారికి ఎయిట్ పాయింట్ నైన్ జీరో మీటర్ ఎట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది సో పవర్ అండ్ టార్క్ అనేది సో బెటర్గా ఉండడం వల్ల మనకి ఇన్స్టెంట్ పిక్అప్ అనేది దొరుకుతుంది నెక్స్ట్ మనం ఈ స్కూటీ యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేశారు సో ఫ్రంట్ సైడ్ సస్పెన్స్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ గురించి మాట్లాడుకుంటే త్రీ స్టెప్ అడ్జస్టబుల్ స్ప్రింగ్ రోడ్ హైడ్రోలిక్ సస్పెన్స్ అనేది ప్రొవైడ్ చేశారు అంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ మనం త్రీ స్టెప్స్ అనేవి అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు మనకి బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తారు దీంట్లో మనకి డిస్క్ బ్రేక్ అనేది చూడడానికి అయితే లేదు సో డిస్క్ బ్రేక్ అనేది మనకి వన్ ట్వంటీ ఫైవ్ సి సెగ్మెంట్ మనకి చూడడానికి ఉంటుంది సో దీంట్లో మాత్రం మనకి వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తారు అలాగే దీంట్లో ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో మనకి సిబిఎస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది ఒక ఖచ్చితంగా మనకి ఒక మంచి విషయం చెప్పవచ్చు సిబిఎస్ అంటే మనకి కాంబైన్ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట సో ఈ కాంబైన్ బ్రేకింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందంటే మనం ఫ్రంట్ సైడ్ బ్రేక్ అప్లై చేసినట్టయితే కనుక బ్యాక్ సైడ్ బ్రేక్ కూడా మనకి ఎంగేజ్ అయ్యి సో బ్రేకింగ్ స్టెబిలిటీ అనేది మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఒక సీబీఎస్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా మంచి విషయం అని చెప్పొచ్చు అండ్ బ్యాక్ సైడ్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ కూడా మనకి వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ని ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ మనం ఈ స్కూటీ యొక్క డైమెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఈ స్కూటీ యొక్క టోటల్ లెంత్ అనేది ఎయిటీన్ హండ్రెడ్ థర్టీ త్రీ ఎంఎం అనేది ప్రొవైడ్ చేశారు అలాగే సీట్ హైట్ ఒకసారికి సిక్స్ నైన్టీ టూ ఎంఎం అనేది ప్రొవైడ్ చేశారు ఈజీగా ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ పాయింట్ ఫోర్ కన్నా అబో హైట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈజీగా ఈ స్కూటీ అనేది సెట్ అవుతుందని చెప్పొచ్చు ఒకవేళ మీరు ఫైవ్ పాయింట్ త్రీ కన్నా బిలో ఉంటే మాత్రం మీ దగ్గరలో ఉన్న షోరూమ్కి అయితే విజిట్ చేసి మీరు ఒకసారి టెస్ట్ అయితే చేయండి సో ఆఫ్టర్ దాట్ మీరు ఒక డిషన్ అయితే తీసుకోవచ్చు అండ్ ఈ స్కూటీ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే వన్ సిక్స్టీ టూ ఎంఎం అనేది గ్రౌండ్ క్లియరెన్స్ దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు సో మన ఇండియన్ రోడ్స్కి మోర్ దెన్ ఎన్ఎఫ్ అని చెప్పొచ్చు మీరు ఆన్ రోడ్ చేసినా లేకపోతే ఆఫ్ రోడింగ్ చేసినా కూడా మనకి సో ఈజీగా కంఫర్టబుల్గా మనం డ్రైవ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఈ స్కూటీ యొక్క టోటల్ వెయిట్ వచ్చేసరికి వన్ నాట్ ఫైవ్ కేజీస్ అయితే ఉంటుంది సో చాలా లైట్ వెయిట్ అని చెప్పొచ్చు మరి అంత వెయిట్ అయితే ఏమీ లేదు సో చాలా ఈజీగా మనం హ్యాండిల్ అయితే చేయొచ్చు వన్ నాట్ ఫైవ్ కేజీస్ అనేది అండ్ నెక్స్ట్ మనం ఈ స్కూటీ యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే హెడ్ ల్యాంప్ ఒకసరికి మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనేది దీంట్లో మనకి ప్రొవైడ్ చేస్తారు ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు హెడ్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా మనకి చాలా యూనిక్ గా అయితే ఉంది అండ్ సిగ్నల్ లైట్స్ మాత్రం మనకి బల్బ్ టైప్ సిగ్నల్ లైట్స్ ప్రొవైడ్ చేశారు అండ్ బ్యాక్ సైడ్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ అనేది మనకి టైర్ ల్యాంప్ కానీ లేకపోతే సిగ్నల్ టర్న్ ఇండికేటర్స్ కానీ ఇవి కూడా మనకి బల్బ్ టైప్ ప్రొవైడ్ చేశారు సో ఇవి కూడా మనకి టై ల్యాంప్ కూడా మనకి ఎల్ఈడీ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది బట్ మనకి బల్బ్ టైప్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే స్క్రాచ్ కార్డ్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు లో అయితే మనకి వస్తుంది ఇది ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ మనకి యాక్సరీ కింద మనకి ఈ స్క్రాచ్ కార్డ్స్ అనేవి రావడం జరుగుతుంది అండ్ ఫైనల్గా మనకి ఈ స్కూటీ యొక్క కీ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది యాక్చువల్గా దీన్ని ఫ్యాబ్ కీ అంటారు అంటే దీన్ని ఫ్రీక్వెన్సీ ఆపరేటింగ్ బటన్ అని చెప్పొచ్చు ఫ్యాబ్కీ అంటే సో దీంట్లో మనకి కీ అనేది అవసరం లేదు యాక్చువల్గా అయితే సో మనం కార్స్లో అయితే ఎలా అయితే ఆపరేట్ చేస్తామో సో ఆ విధంగా మనకి ఈ ఫ్యాబ్ కీ అనేది యూజ్ అవుతుంది సో ఈ ఫ్యాబ్కీ ద్వారా కొన్ని స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా నేను ఫర్దర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ స్కూటీ యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ సరికి మనకి ఫుల్లీ ఎనలాగ్ కన్సోల్ అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు డిజిటల్ తీసుకొచ్చు ఇంకా బాగుంటుంది బట్ మనకి దీంట్లో బేసిక్ ఎనలాగ్ కన్సోల్ అనేది తీసుకొచ్చారు దీంట్లో కనుక చూసుకుంటే స్పీడోమీటర్ ఉంటుంది ఓడోమీటర్ ఉంటుంది అలాగే లో బ్యాటరీ ఇండికేటర్ ఉంటుంది అలాగే ఇంజన్ మాల్ ఫంక్షన్ ఉంటుంది అలాగే ఈ లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే కనుక ఇక్కడ మనకి ఫ్యాబికి సంబంధించిన మాల్ ఫంక్షన్ లైట్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ మనం అండర్ సీట్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే అండర్ సీట్ స్టోరేజ్ అనేది మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ అనేది ఈజీగా మనం దీంట్లో అయితే క్యారీ చేయొచ్చు అండ్ నెక్స్ట్ మనం సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి సింగిల్ లాంగ్ సీట్ తో మనకి ఇది రావడం జరుగుతుంది సో సీట్ క్వశ్చన్ కూడా మనకి బాగుందని చెప్పొచ్చు మరి అంత హార్డ్ అయితే ఏమీ లేదు అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి పిల్లలు గ్రాబ్రేస్ అనేవి మనకి ప్రొవైడ్ చేశారు ఇది మనకి చాలా స్టఫ్ అండ్ స్టడీ అయితే ఉందని చెప్పొచ్చు మనకి మెటల్ బిల్డ్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క డ్రైవ్ అయిపోయి మనకి ఇది కంప్లీట్ గా బెల్ట్ డ్రైవ్ తో మనకి రన్ అవడం జరుగుతుంది అలాగే గేర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఆటోమేటిక్ సివిటీ ట్రాన్స్మిషన్ ద్వారా మనకి ఇది రన్ అవ్వడం జరుగుతుంది అంటే ఎటువంటి గేర్స్ అనేవి దీంట్లో అయితే ఉండదు అని అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ కి లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే హైబీమ్ బీమ్ ఇచ్చ ఉంది అలాగే సిగ్నల్ ఇండికేటర్స్ ఇచ్చింది అలాగే హార్న్ అయితే ఉంది అండ్ రైట్ సైడ్ లో చూసుకుంటే ఇంజిన్ కిల్సి వచ్చింది అలాగే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ఒకే బటన్ లో మనకి ఇంటిగ్రేట్ చేశారు అలాగే దీంట్లో మనకి ఎటువంటి కిక్ రోడ్ ఆప్షన్ అనేది దీంట్లో మనకి ప్రొవైడ్ చేయట్లేదు ఎందుకంటే దీంట్లో మనకి ప్రోగ్రామ్ ఫీలింగ్ సిస్టమ్ తో రావడం వల్ల ఎటువంటి కిక్ రోడ్ ఆప్షన్ అనేది అవసరం లేదని చెప్తున్నారు బట్ రియాలిటీ మనకి ఉంటే ఇంకా బాగుండేది బట్ దీంట్లో మనకి కిక్ రోడ్ ఆప్షన్ అనేది లేదని చెప్పొచ్చు అలాగే దీంట్లో మనకి ఏసీజీ టెక్నాలజీ అయితే యూజ్ చేశారు దీని వల్ల మనకి ఇంజన్ స్టార్ట్ అయినప్పుడు ఎటువంటి సౌండ్ అనేది రాదనమాట సో మనం సెల్ఫ్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఇంజిన్ సౌండ్ వస్తుంది కానీ సెల్ఫ్ స్టార్ట్ చేసి మాత్రం ఎటువంటి సౌండ్ అనేది రాదు ఇది ఒకటి మనం అబ్జర్వ్ అయితే చేయొచ్చు అండ్ నెక్స్ట్ అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం మనకి ఫైవ్ కలర్స్ లో అవైలబుల్ గా అయితే ఉంది ఫస్ట్ కలర్ ఒకసారి బ్లాక్ కలర్ సెకండ్ కలర్ ఒకసారి డీసెంట్ బ్లూ మెటాలిక్ అండ్ థర్డ్ కలర్ మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ అండ్ ఫోర్త్ కలర్ ఒకసారి పీల్ ప్రీషియస్ వైట్ అండ్ ఫిఫ్త్ కలర్ సరికి పీల్ సిరియన్ బ్లూ సో ఈ ఫైవ్ కలర్స్లో మనకి అవైలబుల్గా అయితే ఉంది అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క టైర్ సైజ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ నైంటీ బై నైన్టీ ట్వెల్వ్ ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారో ఫ్రంట్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ నైంటీ బై హండ్రెడ్ టెన్ ఇంచ్ ట్యూబ్లెస్ ఎల్లా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాక్ సెట్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మనం ఒక ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసి ఈ స్కూటీ అనేది తీసుకోవచ్చు అండ్ ఎవరైతే హార్డా యాక్టివా సిక్స్ జీ యూస్ చేస్తున్నారో మీ స్కూట్ అనేది ఎన్ని కిలోమీటర్స్ మేనేజ్ చేస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే హోండా యాక్టివా సిక్స్ జీలో ఏదైతే మనకి ఇంజిన్ ప్రొవైడ్ చేశారో సేమ్ ఇంజిన్ అనేది మనకి దీంట్లో కూడా చోటకి ఉంటుంది కాబట్టి సో సేమ్ అయితే మనకి అప్రాక్సిమేట్లీ మనకి కొంచెం అటు ఇటుగా మనకి రావటం జరుగుతుంది కాబట్టి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హోండా యాక్టివా సిక్స్ జీ మీరు యూజ్ చేస్తున్నట్లయితే కనుక అండ్ ఫైనల్గా మనం ఎదురు చూస్తున్నా ఈ స్మార్ట్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ స్మార్ట్ ఫంక్షన్స్ని మనం యాక్సెస్ చేయడానికి ఒక ఫ్యాబ్ీ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్యాబ్ ఆర్ స్మార్ట్ గీ ఎలా అయినా మనం పిలవచ్చు సో ఈ ఫ్యాబ్గీలో మనం చూసుకుంటే రెండు బటన్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు సో ఈ రెండు బటన్స్లో మనకి ఈ ఫస్ట్ బటన్ ఇలా ప్రెస్ చేసినట్టు కనుక మనకి గ్రీన్ కలర్లో మనకి బ్లింక్ అవడం జరుగుతుంది సో ఇలా గ్రీన్ కలర్లో బ్లింక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్కడ ఆపరేటింగ్ చేయడానికి మనకి యాక్సెస్ అనేది దొరికినట్టు అనమాట సో అంటే ఈ గ్రీన్ కలర్లో మనకి బ్లింక్ ఏంటంటే మనం ఇక్కడ ఆపరేషన్స్ అన్ని మనం చేసుకోవచ్చు సో ఆపరేషన్ చేయడానికి ఇక్కడ మనకి ఒక నాబ్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ నాబ్ని మనం జస్ట్ ఇలా రొటేట్ చేసినట్టయితే కనుక ఫస్ట్ మనకి ఇక్కడ సీట్ ఆర్ ఫ్యూల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఈ సీట్ ఆర్ లో పెట్టుకున్నట్టయితే కనుక పక్కన మనకి ఇంకొక బటన్ అయితే ఉంది కదా సో ఈ ఫ్యూల్ కానీ లేకపోతే మనం సీట్ కానీ అయితే ఓపెన్ చేయడానికి ఈ బటన్ అయితే యూజ్ అవుతుంది ఫస్ట్ మనం ఇక్కడ ఫ్యూల్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను ఫ్యూల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి బ్యాక్ సైడ్ ఫ్యూల్ లిడ్ అనేది మనకి ఓపెన్ అయితే జరిగిందనమాట అండ్ ఇక్కడ మనం జస్ట్ సీట్ మీద క్లిక్ చేసినట్టయితే సీట్ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా మనకి ఈ సీట్ ఆర్ ఫ్యూల్ అనేది మనం ఓపెన్ అయితే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఐ అని కనిపిస్తుంది కదా సో ఇక్కడ మనం ఐ బటన్ మీద మనకి ఐ అంటే ఇగ్నిషన్ అని చెప్పొచ్చు అంటే మనం స్కూటీని స్టార్ట్ చేయాలంటే ఇక్కడ మనం ఐ మీద పెట్టి మనం స్టార్ట్ చేసి సెల్ఫ్ స్టార్ట్ చేసినట్టయితే కనుక స్కూటీ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఈ నాబ్ ను మనం పుష్ చేసి రొటేట్ చేసినట్టయితే కనుక మనకి హ్యాండ్ లా కూడా పట్టడం జరుగుతుంది అండ్ దీంట్లో మనకి ఇంకొక ఫ్యూచర్ కూడా అయితే ఉంది ఈ కి తో పాటు మనకి ఒక టూల్ కి ప్రొవైడ్ చేస్తారు ఈ టూల్ కీ యూజ్ అవుతుంది అంటే కనుక ఇక్కడ మనకి చిన్న బాక్స్ లా ఉంది కదా సో దీన్ని మనం జస్ట్ ఇలా ఓపెన్ చేసినట్టు అయితే కనుక సో లోపల మనం జస్ట్ ఇలా పెట్టి ఇలా పైకి అన్నట్టు అయితే కనుక సో మనకి అండర్ సిటీ స్టోరేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా మనం ఫ్యాబ్ లేకపోయినా గానీ మనం అండర్ సిడ్ స్టోరేజ్ అనేది ఓపెన్ చేయొచ్చు కొన్ని సందర్భాల్లో మనకి ఫ్యాబ్కి ఇవ్వడం అవసరం లేకుండా ఏదైనా వస్తువులు అండర్ సిడ్ స్టోరేజ్లో కనుక ఉంటే కనుక సో బుడ్ స్పేస్లు ఉంటే కనుక సో మనం తీసుకోవడానికి ఈ కీ అనేది మనకి యూజ్ అవుతుంది అండ్ ఇదే బటన్ని మనం లాంగ్ ప్రెస్ చేసినట్టు కనుక మనకి రెడ్ కలర్లో అయితే బ్లింక్ అవుతుంది సో రెడ్ కలర్లో బ్లింక్ ఏంటంటే మనం అక్కడ ఎటువంటి ఆపరేషన్స్ అనేవి చేయలేము ఈ నాబ్ ఏదైతే ఉందో సో దాన్ని మనం రొటేట్ అయితే చేయలేము సో మళ్ళీ మనం దీన్ని ఆపరేట్ చేయాలంటే మళ్ళీ ఖచ్చితంగా మనం దాన్ని ఇంకొకసారి ప్రెస్ చేసినట్టయితే కనుక మళ్ళీ గ్రీన్ కలర్లో బ్లింక్ అవుతుంది సో అప్పుడే మనం ఇక్కడ ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు సో ఈ విధంగా మనకి ఈ ఫస్ట్ కీ అనేది ఈ ఫస్ట్ బటన్ అనేది యూజ్ అవుతుంది అలాగే సెకండ్ బటన్ ఏంటంటే కనుక మనకి పార్కింగ్ బటన్ అని చెప్పొచ్చు మన స్కూటీని ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు మన స్కూటీ ఎక్కడ ఉందో మనం తెలుసుకోవాలంటే జస్ట్ మనం ఈ బటన్ని ప్రెస్ చేసినట్టయితే కనుక మనకి సిగ్నల్ లైట్స్ అనేవి మనకి బ్లింక్ అవ్వడం జరుగుతుంది సో అప్పుడు మనం ఈజీగా మన స్కూటీ ఎక్కడుందో మనం కనిపెట్టవచ్చు సో ఈ విధంగా మనకి ఈ రెండు బటన్స్ అనేవి యూజ్ అవుతాయి అండ్ ఈ స్మార్ట్ కీని మనం ఈజీగా అయితే మనం పాకెట్లో పెట్టుకుని ఈజీగా క్యారీ చేయొచ్చు అలాగే ఈ స్మార్ట్ కీ అనేది మనకి స్కూటీకి దగ్గరగా ఉన్నట్టయితేనే మనం ఇక్కడ ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు ఒకవేళ దూరంగా ఉంటే కనుక మనం ఇక్కడ ఆపరేషన్స్ అనేవి చేయలేము అండ్ ఈ కీని యూస్ చేసి ఈ విధంగా మనం ఈ స్మార్ట్ ఫంక్షన్స్ అన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఫైనల్గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి తెలుసుకునే ముందు దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్ ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చూద్దాం ఎగ్జాస్ట్ నోట్ విన్న తర్వాత ప్రైస్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం సో విన్నారు కదా ఎగ్జాస్ట్ నోట్ ఏ విధంగా ఉందో అండ్ ఫైనల్ ఫైనల్గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్ షో రూమ్ ప్రైస్ అనేది ఎయిటీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ రూపీస్ అయితే ఉంది అలాగే అమలాపురం ఆన్ రోడ్ ప్రైజేసరికి వన్ న్యాక్ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ త్రీ రూపీస్ అయితే ఉంది సో ఆన్ రోడ్ ప్రైస్ అనేది మీరుండే ఉండే బట్టి వ్యారీ అవుతుంటుంది అలాగే డే బై డే కూడా కొంచెం వ్యారీ అయితే అవుతుంటుంది కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద నేను అమలాపురం హోండా షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను మీరు వాళ్ళకైతే కాల్ చేసి గా ప్రై డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే హోండా హెచ్ మట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వమాట సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు రిప్లై ఇస్తాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద నేను అమలాపురం హోండా షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు అలాగే డౌన్ పేమెంట్ డీటెయిల్స్ కానీ గా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వాళ్ళకి క్లారిఫీ అయితే చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మొత్తం అయితే వాళ్ళ వీడియో అయితే అండ్ ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి అండ్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలా మంది నోటిఫికేషన్ బెల్ అనేది ఆన్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకునే వాళ్ళు నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి మీరు నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకుంటేనే నేను పెట్టిన వీడియో అనేది మీకు ఇన్ టైంలో అయితే రీచ్ అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా నోటిఫికేషన్ బెల్ అనేది ఆన్ చేసుకోండి సో మీ అందరూ సపోర్ట్ ఉన్నదే ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా మీ ముందుకే తీసుకొస్తాను కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అది చేయండి సో నెక్స్ట్ ఇయర్ మీకు ఏ బైక్ యొక్క రివ్యూ కావాల కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ బైక్ అయితే రివ్యూ అది చేయడానికి ట్రై చేస్తాను బైక్ ఆర్ స్కూటీ సో వాట్ ఎవర్ ఇట్ ఈస్